శివ గారి కెరియర్ కి ఒక బిగ్ బ్లాక్ బస్టర్ దొరికినట్టే అయితే కొరటాల శివ గారు ప్రజెంట్ చేస్తారు అరే కొంచెం ఉంటది మూవీలో కంటెంట్ ఉంటుంది అని చెప్పి అనుకున్నా కానీ ఫ్రెండ్షిప్ కోసం ఇంత బాగా తీయడము మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన గోపాలకృష్ణ డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్ నిజంగా చానల్ తర్వాత ఒక మంచి తెలుగు మూవీ అందులో సస్పెన్స్ థ్రిల్లర్ నటించేసాం చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఫస్ట్ మళ్ళీ అన్న చెల్లె సెంటిమెంట్ ఒకటి ఉంటది మన కళ్ళకి లీలో సెంటిమెంట్ పరంగా అయినా సరే ఒక ఫైట్స్ పరంగా అయినా సరే ఒక స్టోరీ పరంగా అయినా సరే చాలా మంచిగా అనిపించింది కృష్ణమ్మ మూవీ. ఆయన సత్యదేవ్ గారికి ఎంత కష్టపడ్డాడు అంటే ఇలా సత్యదేవ్ గారే హీరో కాదు ముగ్గురు హీరోస్ ఉంటారు ప్రతి ఒక్కరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకైతే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం వేరే లెవెల్ ఉంటది. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత వేరే స్టోరీ ఉంటుంది అన్న ఫస్ట్ హాఫ్ వేరే స్టోరీ సెకండ్ హాఫ్ వేరే స్టోరీ ఉంటది. ఎక్సలెంట్ ఉంది మూవీ కంపల్సరీ కృష్ణమ్మ థియేటర్లకు వచ్చి మస్ట్ వాచ్ మూవీ మన ఫ్యామిలీ అందరూ వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అంటే స్టోరీస్ బాగా ఎంచుకుంటా కానీ బయట అంటే ఆడియన్స్ మంచి ఇది ఉందన్నమాట. డెఫినెట్లీ సుహాస్ స్టోరీ సెలెక్షన్ నాకు మళ్ళీ నాని గుర్తు వస్తున్నాడు. యాక్చువల్గా నాకు నాని స్టోరీ సెలెక్షన్ చాలా నచ్చుతుంది అండ్ సుహాస్ ఇస్ మరో నాని అనమాట ఇంకో నేచురల్ స్టార్ అవుతారు డెఫినెట్. ఆల్రెడీ ఈ సినిమా తర్వాత డెఫినెట్గా స్టార్ అయిపోయాడు ఇంకా డౌట్ ఏంటి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ ఇది డెఫినెట్గా.